ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు శనివారం లోకేశ్వరం మండలం భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాన్ని భారతమాతకు నమస్కారం చేసి స్వావలంబన ప్రతిజ్ఞ చేసిన అనంతరం పోలింగ్ బూత్ అధ్యక్షులు కరపత్రాలు ఇవ్వడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండవసారి బాధ్యతలు చేపట్టి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరోనా కష్టాల నుంచి భారత ప్రజలను గట్టెక్కించడానికి గరీబ్ కళ్యాణ యోజన కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా ఆత్మనిర్భర భారత్ కింద బడుగు బలహీన మరియు వీధి వ్యాపారస్తులను ఆదుకోవడానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దేశీయ ఉత్పత్తులను పెంచడం మరియు ఉత్పాదకతను పెంచడం, విదేశీ వస్తువుల యొక్క వాడకం తగ్గించేందుకు స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి నరేంద్ర మోదీ గారు భారీ ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా సూక్ష్మ మరియు మధ్యతరగతి వ్యాపారస్తులకు చేయూతనివ్వడానికి, వారి ద్వారా స్వదేశీ వస్తువుల ఉత్పాదనను పెంచడానికి ఆత్మనిర్భర భారత్ తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. రెండవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రామ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా లోకేశ్వరం మండలంలోని ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రధానమంత్రి పంపిణీ చేసిన లేఖలను ప్రజలకు అందించనున్నారు. ప్రధాని లేఖలను ప్రజలకు అందించి ప్రధానమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను మరియు పథకాలను కరోనా నుంచి ప్రధానమంత్రి ఎలా కాపాడుతున్నారో కార్యకర్తలు వివరించనున్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సెంటర్ నోల్ల గంగాధర్, జిల్లా సభ్యత్వ కన్వీనర్ దిశ కమిటీ సభ్యుడు సుమన్ కుమార్, కిషన్ పాలకొండ, నరేష్ పంచగుడి గంగాధర్, నర్సింహులు బీజేవైఎం అధ్యక్షుడు అనిల్ రవీంద్రాచారి మరియు యోగేష్ మొదలగు వారు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు సార్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ యొక్క 2014 నుంచి 2019-20 వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కొరకు ఈరోజు దేశ ప్రధాని గారు ఒక మంచి ప్యాకేజ్ను ప్రకటించడం జరిగింది. మరి అది ఏదైతే ఈ యొక్క కార్మికులు, ఈ యొక్క వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, దేశంలో సుమారు 13 కోట్ల పైన ఈ వలస కార్మికులు ఉన్నారు. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి వలసపోతున్నారనే ఉద్దేశంతో ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే సూక్ష్మ పరిశ్రమలు కానివ్వండి, వ్యవసాయ అభివృద్ధి కానివ్వండి, మరి పౌల్ట్రీ కోళ్ళ పరిశ్రమలు కానివ్వండి, ఇలాంటి చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకని ఈరోజు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. మరి దీన్ని కొంతమంది వేరే ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు దీన్ని మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే 20 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క సంవత్సరానికే కాదు, అది ఒక 4 సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నటువంటి ప్రణాళిక. మరి దాన్ని గుర్తించుకోకుండా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఇది ప్రజలు అందరు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజల వద్దకి పోవాలనే ఉద్దేశంతో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. మరి దీంతో పాటు లాక్డౌన్ పీరియడ్లో మరి ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకని మరి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరి డబ్బులు మరి ప్రజలకు పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి డైరెక్ట్గా ప్రజల వద్దకే చేరాలనే ఉద్దేశంతో మరి ఈ పథకంలో సుమారు 170,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. మరి దీంతో పాటు ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో మరి ప్రజలు అవస్థలు పడొద్దనే కారణంతో మరి గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఒక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా దీన్ని గమనించి ఇక ముందు కూడా ప్రజలు మరి ప్రజల సంక్షేమం కొరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో ఇక ముందు కూడా ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతారని మేము భావిస్తూ ఉన్నాం.